ఆ చెప్పువే. లత, నిజమా? రేపు నీ పెళ్ళా? ఆ ఉన్నే, రేపు నా పెళ్ళి. నువ్వు ఖచ్చితంగా రావాలి, అస్సలు మర్చిపోకూడదు. సరేనా? ఓకే, బాయ్. హలో. రేపు నీ పెళ్ళి కాదు, మన పెళ్ళి. నీతోనే నా పెళ్ళి. నాతో కలిసి తిరిగి నాతో చిందిలేసి ఇప్పుడు వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? రేపు నేను వస్తున్నాను. నీ పెళ్లి కాదు, మన పెళ్లి. రెడీగా ఉండు. ఇలాంటి రోజు నీ జీవితములో రాకమునిపే. చెప్పరా. అరే, ఈరోజు మన ఫ్రెండ్ ఒక కత్తిలాంటి అమ్మాయిని బుక్ చేశాడు, రారా. అవునా? అయితే నేను ఈరోజుతో ఆబ్సెన్సీ చేయబోతున్నాను అనమాట. ఏమంటున్నావురా? అదేరా, ఈరోజు ఏ అమ్మాయితో ఎంజాయ్ చేయబోతున్నాను? ఆ అమ్మాయి 50వ అమ్మాయి రా. అరే మామ, రాత్రితో ఆబ్సెన్సీ పూర్తి చేశాను రా, అందుకే ఈ పార్టీ ఇస్తున్నా మీకు. అరే లేరా, అరే ఇక్కడ అయిందిరా, అరే రండిరా, అరే హాస్పిటల్ తీసుకెళ్దాం, రండిరా. అరే అరే డాక్టర్, మా వాడికి ఏమైంది డాక్టర్? ఎయిడ్స్. ఎయిడ్స్? ఇలాంటి రోజు నీ జీవితంలో రాకమునిపే. చెప్పరా. ఒరేయ్, ఆఫీస్ అంతా నీ గురించి మాట్లాడుతున్నారా? నా గురించా? ఏమన్నారా? నువ్వు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టావని తెలిసిపోయింది. నిన్ను ఉద్యోగం నుండి తీసేశారా? కారు కోసం లోన్ తీసుకున్నాను, నా చెల్లి పెళ్లి కోసం అప్పు చేశాను, ఇప్పుడు నా తల్లిదండ్రులకు నా ముఖం ఎలా చూపించాలి? అయ్యో, నా బ్రతుకు రోడ్డు పాలయింది, నా జీవితం నవ్వులు పాలయింది, ఎంత పని జరిగింది. ఇలాంటి రోజు నీ జీవితంలో రాకమునిపే. రా కల్వరీ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ లో పాలు పంచుకో. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వాసునిగా వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈ రోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు?